మరి ఆ కన్నతండ్రి పేరు లేదా? మరి పెద్ద బిడ్డ విమజ, మరి అల్లుడు రాజు, మరి చిన్న బిడ్డ శ్రీజ, మరి అల్లుడు పవను, మరియు మరొకరు మరవరాలు మరి షౌ అద్వైత్. అదే విధంగా అదితి కొడుకు నేరేంద్ర రాజు భార్య ప్రవీణ. మరి ఎందరో కనబడుతున్నారు మా కన్నతండ్రి నందం నేడ చెప్పి మరి ఆత్మల బిడ్డలు అల్లుళ్ళు మరొకరు మరవరాలు మరి ఆ కొడుకు ఆ భార్య కలిసి 500 పదాల దానం చేసిండు. మీ కష్టము నేను చూడరానే బిడ్డ, మీ సుఖము చూడరా బిడ్డో. అందుకొరకే అన్నారు ఆ పటస్సున్నాడు ఏ బిడ్డలకైనా ఏ దేవుడానికి రాడా ఏ దేవతానికి రాదు. కన్నులు ఉంటే ముందుగా బిడ్డలకు అవతచ్చిన్నాడు, అవ్వడానికి అక్కడి బాధ కలిగిన్నాడు. మీ కన్న తండ్రి నందము మీ కార్యకర్తనే మా నాన్న మాకుంటే మాకెంత సంబరం అని నాదమ్మలు తరారిట. నా బిడ్డ నేను వెళ్ళిపోతా నాలు నా బిడ్డలు తీసి మీ చేతుల్లో వెళుతున్నా. తండ్రి లేని పిల్లలు వేసిపోతున్నా. నా మనవరారా మీరు పుట్టినాడు నా బిడ్డ పిల్లలని. మీరు చిన్ననాడు మిమ్మల్ని సంఘకేసుకుంటే సంఘ కాయగాసనా. నా కొడుకు రాజల్లా ఇంటి ఆడ బిడ్డలు రా కొడుకో. అన్నలున్నదారు ఆశున్నదారు పెట్టి వేయకుండా పేరున్నదారా అని కొడుక. మన ఇంటికి అత్తరా కొడుక రాదు. ఎల్లవారు ఉంటే ఓ చీర పెట్టి ఎల్లవారు లేకపోతే కర్వ చేతులు పెట్టి కాల ఒక్కురా రాజన్న. ఓ రామ ప్రవీణ మూడు ముళ్ళ బంధము ఇరడు అడుగులను బంధము నీ చట్ట రాజిపోతన్నా. బాబా ప్రవీణ నేను పోతన్న బిడ్డ నా బిడ్డ
భర్తలేని ఆడవాళ్ళకు బలాలు ఎక్కువ, భార్య లేని మగవాళ్ళకు బాధలు ఎక్కువ అన్నదయ్యా.